రవి ప్రకాష్ సిలికారాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అంతేకాకుండా ఉమ్మడి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చెప్పిన పనులన్నీ చేసే విధంగా, ప్రజల అవసరాలకి చెప్పిన సంక్షేమ కార్యక్రమాలన్నీ చేసే విధంగా ఈ ప్రభుత్వం గత 60 రోజుల నుంచి చూస్తే బ్రహ్మాండంగా అన్ని ఒక్కొక్కటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆలోచించకుండా పేద ప్రజలకు ఏమి చేయాలనే ధ్యేయంతో చేస్తున్న ప్రభుత్వం కాబట్టి ఇవాళ మా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం 100 రోజుల లోపల అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని చెప్పారు. అదేవిధంగా 60 రోజులు దాటకుండానే అన్నా క్యాంటీన్లు ప్రారంభించినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మనం చూస్తే గత ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు మంచిగా ఒక చక్కటి అన్నా క్యాంటీన్ని రూపకల్పన చేశారు. పేదవాడికి భోజనం పెట్టడమే ఉద్దేశంగా చేసిన ఈ కార్యక్రమాన్ని గత ప్రభుత్వం, జగన్ రెడ్డి ప్రభుత్వం పేదవాడి మీద కోపంతో, కక్షతో ఈ అన్నా క్యాంటీన్లు అన్నీ రద్దు చేసినాయి. మనందరం కూడా సమాజం ఆలోచించాలి, అన్నా క్యాంటీన్లు భోజనం ఖరీదు ఉన్నవాళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళు వచ్చి చేస్తారా? కటిక పేదవాడు వచ్చి అన్నా క్యాంటీన్లో చేస్తారు. అటువంటి అన్నా క్యాంటీన్లు రద్దు చేసిన గత ప్రభుత్వానికి ప్రజలందరూ గట్టిగా బుద్ధి చెప్పారు. కాబట్టి ఇవాళ ఎంతోమంది కార్మికులు కానీ, ఎంతోమంది రోజువారీ పనిచేసేవాళ్ళు కానీ ఉదయం ఇంటికాడి నుంచి బయలుదేరి రాత్రి అది ఇంటికి వెళ్ళేపాటికి రాత్రి 9 గంటల సమయం పడుతుంది. ఈ సమయంలో వాళ్ళకి సరిపడా కడుపు నిండా భోజనం చేయాలనే దీంతో పెట్టిన ఈ కార్యక్రమాన్ని అందరూ, రాష్ట్ర ప్రజలందరూ చాలా ఆనందంతో వ్యక్తం చేస్తున్నారు. నిన్న గుడివాడలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మొదటి అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తే రెండో అన్నా క్యాంటీన్ రాష్ట్రంలో ప్రప్రథమంగా నందిగామలో ప్రారంభించడం జరిగింది. ఇక్కడ నందిగామ నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ ఇక్కడ ఉన్న చుట్టూ వర్తకం, ఎంతోమంది రోజువారీ కార్మికులు ఉంటారు, వాళ్ళందరికీ ఇది చక్కగా ఉపయోగపడే కార్యక్రమం. మీరు చూస్తే అన్నా క్యాంటీన్ కూడా ఒక ఏసీ రెస్టారెంట్లో ఎట్లా ఉందో యాంబియన్స్ అంత చక్కటి భోజనం కూడా చాలా వేడిగా, చాలా రుచికరమైన భోజనం అందిస్తున్నారు. తప్పకుండా మేము మరొక ఎగ్జాంపుల్ సృష్టించబోతున్నాం. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం అన్నా క్యాంటీన్లు ప్రభుత్వం వచ్చే డబ్బులు పడకుండా దాతలను తీసుకొచ్చి అన్నా క్యాంటీన్ మెయింటెనెన్స్ కూడా మేము అధికారంలో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా చేసామో అదేవిధంగా అధికార పక్షంలో కూడా తెలుగుదేశం కానీ, జనసేన కానీ, భారతీయ జనతా పార్టీ కానీ తమ సొంత కార్యకర్తలు అందరం కలిసి అన్నా క్యాంటీన్ భారాన్ని మోస్తామని మీకు పత్రికాముఖంగా తెలియజేస్తాం. దుర్మార్గులు ఎవరైనా సరే శిక్షించక తప్పదు. ఆడుదా ఆంధ్ర అసలు ఆ కార్యక్రమంలో ఎంత దుర్వినియోగం అయిందో మొన్న వైజాగ్ క్రికెట్ అసోసియేషన్ మీటింగ్కి వెళ్ళినప్పుడు చూశాను, చాలా దారుణంగా ఉంది. అంతేకాకుండా జోగి రమేష్ ఇవాళ రికార్డులు క్లియర్గా కనపడుతున్నాయి. భూమి కబ్జా, అది కూడా ఎవరికి భూమి? ఎంతోమంది పేదలు అగ్రిగోల్డ్లో డబ్బులు కడితే ఆ డబ్బులకి అగ్రిగోల్డ్ వాళ్ళు కొన్న భూమిని సిఐడి వాళ్ళు సీజ్ చేస్తే ఆ ఆస్తుల్ని తన పేరు మీద రాపించుకుంటాం. ఇంతకన్నా పైశాచికత్వం లేదు. కాబట్టి చట్టం ముందు ఎవరైనా ఒకటే, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకటే చెబుతున్నారు, ఎవరున్నా కూడా దోషుల్ని శిక్షిస్తాం, మా పార్టీ కార్యకర్తలు ఎటువంటి తప్పులు చేయరు, తప్పకుండా తప్పు చేసిన వారిని అయితే శిక్షించి తీరుతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.